really excited. So andarki thank you. That's it. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కంటే ముందే మాలియా నా ఫ్రెండ్, ఒక షార్ట్ ఫిలింగా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలింగా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిశాడు, కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు ఇది. ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాలియా ఇస్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే, నా కోసం నా అంటే నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీట్ క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాలియా, మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు మీ సపోర్ట్ అయితే అల్టిమేట్, ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మిగిలితో చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క, నేను మేడం మేడం అని పిలిచి అక్క మేడానికి ఇదే ఫస్ట్ టైము. అంటే ఆవిడని ఎప్పుడో మేము అదే కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క. సో ఒకసారి అంటే రాకన్నా అంతే రాకన్న. సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది ఎలా వస్తుందని ఓ స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్, నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమాకి కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.